नमस्कारम वेलकम टू एएसएन न्यूज आंध्र प्रदेश राष्ट्रानिकी पोलवरम प्रोजेक्ट जीवनाडी लांटिदनी पोलवरम प्रोजेक्ट पूर्ति अयिते रायलसीम प्रांतानिकी उत्तरांध्र जिल्लालकु कोस्ता जिल्लालकु प्रत्यक्षंगा परोक्षंगा त्रागु सागु अंदिस्तुंदनी केंद्र प्रभुत्वं प्रोजेक्ट पूर्ति चेसेंदुकु निधुलु इव्वकुंडा ఎత్తు కుదించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుందని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడండి, దేశాన్ని పరిరక్షించండి అనే నినాదంతో బస్సు యాత్ర చేపట్టగా సోమవారం అద్దంకి చేరుకోవడంతో సిపిఐ పార్టీ నేతలు స్వాగతం పలికారు. అద్దంకి పాత బస్ స్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 156 అడుగుల ఎత్తు పెంచాలని నిర్ణయించగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి ఎత్తు తగ్గించేందుకు నిదుల్లో కోత పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతాంగం తిరగబడవలసిన అవసరం ఉందని పోలవరం ప్రాజెక్టు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతంలో రైతులు వ్యాపారం దండగా అనుకుంటున్నారని దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలన్నారు. రాష్ట్రం అప్పులపాలై దివాలా తీసిందని ఖజానాలో డబ్బులు లేవు, 1వ తేదీ వస్తే జీతాలు ఇచ్చేందుకు అప్పుల కోసం చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలన్న నినాదంతో ముందుకు వెళ్తున్నారని రామకృష్ణ పేర్కొన్నారు. ఇవాలా రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ బస్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఒంగోలులో రైతాంగ సమస్యలపైన రైతు సంఘాలను రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించి అక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటిని కూడా వెలుగులోకి తేవడానికి ప్రభుత్వాల దృష్టికి తేవడానికి ప్రభుత్వాలపైన ఒత్తిడి పెంచడానికి ఇవాళ ఈ బస్ జాథా కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎక్కడిపోయినా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. విశాఖపట్నంలో దాదాపు 930 రోజులుగా 33 కార్మిక సంఘాలందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి వారందరూ కూడా విశాఖకు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పబ్లిక్ రంగంలో విశాఖ ఉక్కును కొనసాగించాలని డిమాండ్ తో ఇవాళ ఒక సుదీర్ఘమైన పోరాటం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబడతనం పోగొట్టడానికి ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి వారందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ డిమాండ్ తో ఇవాళ ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి అందరూ కూడా పూనుకుంటా ఉన్నారు. ఆ తర్వాత గోదావరి జిల్లాలోకి పోతే గోదావరి జిల్లాలో ఇవాళ పోలవరం ప్రాజెక్టు సమస్య పైన ఆ జిల్లాల ప్రజలే కాదు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల ప్రజలు కూడా దానిపైన ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు అటు రాయలసీమ ప్రాంతానికి ఉత్తరాంధ్ర జిల్లాలకు అదేవిధంగా కోస్తా జిల్లాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా తాగునీరు సాగునీరు అందించే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి నిధులు ఇవ్వకుండా దాని ఎత్తు కుదించడానికి ఇవాళ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ రోజు 150 అడుగుల ఎత్తులో నిర్మించాలని నిర్ణయమైంది. ఆ నిర్ణయాన్ని ముఖ్యమంత్రులందరూ కూడా ముందుకు తీసుకుపోయారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దాని ఎత్తు తగ్గించడానికి నిధుల్లో కోత పెట్టడానికి వారు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టును సాధించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఆ రకంగా మనమందరం ముందుకు సాగాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో మాకు వ్యాపారమే వద్దు అనే పరిస్థితులు వచ్చాయి. వ్యాపారం దండగా వ్యాపారం చేసి బతకడం కష్టము, పిల్లలందరూ కూడా వ్యాపారంలో పంపిద్దాం లేదంటే చదువుకు పంపిద్దాం ఏదో చిన్న ఉద్యోగం సాధించుకుందామనే పద్ధతుల్లో ఇవాళ పెద్ద రైతుల పిల్లలు కూడా వ్యాపారం చేయడానికి ముందుకు రావడం లేదు. కాబట్టి రైతాంగాన్ని కాపాడుకోవాలి, వ్యాపారం నిలబెట్టుకోవాలి. ఇవాళ అత్యధిక జనాభా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు
వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తా ఉన్నారు వ్యవసాయాన్ని కాపాడకోవడానికి ఇవాల ఒంగోలు నగరంలో సమావేశం ఏర్పాటు చేశాం రైతు నాయకులందరూ కూడా అందులో పాల్గొంటా ఉన్నారు అదే విధంగా ఇవాల రాష్ట్రవ్యాప్తంగా అటు రాయలసీమ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలోన వెలుగొండ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాల రాష్ట్రమంతా కూడా అప్పుల పాలైంది దివాలా తీసింది ఏ మాత్రం కూడా ఖజానాలో డబ్బులు లేవు ఖజానా అంతా కూడా ఖాళీ అయ్యింది 1వ తేదీ వస్తే జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అప్పు పుడితే తప్ప డబ్బులు ఇచ్చే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రక్షించుకోవాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలనే నినాదంతో మేము ముందుకు పోతా ఉన్నాం ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాల రాష్ట్రం బాగుండాలన్నా దేశం ముందుకు పోవాలన్నా ఇవాల ప్రజల్లో చైతన్యమే ముందు ఉండాలి ప్రజల చైతన్యవంతులు కాకపోతే ఇవాల అధికారంలో ఉన్న పరిపాలకులు వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించే పరిస్థితులు చూస్తా ఉన్నాం కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 9 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోగా ఇవాల దేశాన్ని కూడా నట్టేట్లు ముస్తా ఉన్నారు ప్రజల మధ్య చీలిక తెస్తా ఉన్నారు హిందువులకు మహమ్మదీయులకు హిందువులకు క్రైస్తవులకు హిందువులకు ఇతర మతాల వారికి తగాదాలు సృష్టించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు తప్ప వారు ఏ రకంగా కూడా దేశాన్ని ముందుకు తీసుకోవడంలే పైగా ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి భారతదేశానికి 55 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అంటే ఆ రోజు మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుండి మన మన్మోహన్ సింగ్ వరకు 67 సంవత్సరాల పరిపాలన కాలంలో వారు 55 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే నరేంద్ర మోడీ ఒక్కడే 9 ఏళ్ల కాలంలో 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు 100 లక్షల కోట్ల రూపాయలు ఒకే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అది కూడా 9 ఏళ్లలోనే చేశారు కథానాయకుడు ప్రజాసేవకుడు తెలుగు జాతిని ఒక్కటాటిపై నడిపించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ ప్రకటనలో తెలిపారు తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ముఖ చిత్రంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణ్యం విడుదల చేయటం తెలుగు ప్రజలకు గర్వకారణమని రవికుమార్ తెలిపారు కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 22న జన్మించిన ఎన్టీఆర్ స్వయం కృషితో సినీ రాజకీయ రంగంలోకి వచ్చి ప్రత్యేక ముద్ర వేసుకున్నారని తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడిగా తెలుగు నేలపై తనదైన ముద్ర వేసుకోవటం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక దందా శాపంలా మారిందని వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా లభించే ఇసుక ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచి సామాన్య మానవులను ఇబ్బందులు పెట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ అన్నారు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రవికుమార్ సూచనతో సోమవారం అద్దంకి మండలం మోదేపల్లి ఇసుక రీచ్ వద్ద ఇసుక సత్యాగ్రహం నిర్వహించారు
ఈ సందర్భంగా నాగరణి రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఇసుక దందాలతో పార్టీ నాయకులు ప్రకృతిని నాశనం చేస్తున్నారని అద్దంకి పరిసరాల్లో ఉన్న గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్న అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదన్నారు. వందలాది ట్రక్కులు లారీలు ఇసుక లోడుతో వెళుతున్న అధికారులకు కనిపించలేదా అని రామకృష్ణ విమర్శించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జరుగుతున్న ఇసుక దోపిడీ కార్యక్రమం దగ్గరికి మనం వచ్చున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా గుంటలు, ఏదన్నా రేపు వర్షాలు వచ్చి వరద వచ్చినది అంటే కూడా ఎక్కడ గుంటున్నదో ఎక్కడ గుంటలేదో కూడా తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా ప్రాణాలు పోవచ్చు, పశువులు కానీ మనుషులు కానీ చాలా ప్రాణాలు తీసుకునే అవకాశం ఉన్నది. ఇంత భయంకరంగా ఇంత ఘోరంగా ఎప్పుడు కూడా లేదు. రెండవది, ప్రభుత్వం రాకముందు ఇటు చెప్పినది ఏంటి, ఇవాళ చేస్తున్నది ఏంటి? ఆ రోజు ఇసుక ఏదో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నట్టు మనల్ని విమర్శించడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి? ఆ రోజు మనకు ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే నలుగు కూలీలకి ఎత్తిన ట్రాక్టర్ ఎత్తిన వాళ్ళకి 400కే మనం రూపాయలు ఇస్తే ఎత్తేవాళ్ళు, 800 ట్రాక్టర్ ఇస్తే 1200కి మొత్తం మనకి ఇంటికి ఇసుక బండి వచ్చేది. ఈరోజు 4000 5000 పెట్టి పెద్ద ఎత్తున దోపిడీ చేస్తా ఈ ఆ రోజు మనల్ని విమర్శించడం జరిగింది. మాయ మాటలు చెప్పి ప్రజలు కూడా తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా పాలసీ ఉచిత విధం ఇసుక విధానాన్ని అర్థం చేసుకోకుండా ఈ అతను మాయ మాటల్లో బయట పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఈరోజు అధికారం అప్ప చెబితే అతను ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేస్తాను. ప్రతి చిన్న దాన్ని కూడా రెండంత చూపించారు. ఈ రోజు చేస్తున్నది ఏంది? ప్రతిది గవర్నమెంట్ ఉంది కదా, మమ్మల్ని ఎవరు ఏం చేయని ఉద్దేశంతో మీ ఇష్టం వచ్చిన టర్బోలు లారీలతో ఇస్తున్నారు. ఆ రోజు నువ్వు చెప్పింది ఏంటిది? ఈ రోజు చెప్తుంది ఏంటి, మేము చేస్తుంది ఏంటిది? కానీ నీ కొద్ది కాబట్టి పోయేది జ్ఞానం అనేది. మళ్ళీ రెండో వాళ్ళ ఇలా అబద్ధ సాక్ష్యాలు చెప్పటము ఇలా అడుగుదు. విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ ఉద్యమం, బషీరాబాద్ లో జరిపిన ప్రభుత్వ కాల్పులలో మృతి చెందిన రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్లకు సోమవారం అద్దంకి పట్టణంలో సుందరయ్య భవన్లో సిపిఎం ఆధ్వర్యంలో సంస్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ విద్యుత్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో సంస్కరణలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంగా గుర్తింపు పొందిందన్నారు. ఆ ఉద్యమం గత 2 దశాబ్దాలుగా రాష్ట్రంలో 3-4 ప్రభుత్వాలు మారినా విద్యుత్ ఛార్జీల జోలికి పోలేదన్నారు. కానీ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి విద్యుత్ ఛార్జీలను విభిన్న సుంకాల పేరుతో 1000 రూపాయలు బిల్లులు పెంచారన్నారు. విద్యుత్ రంగంలో లాభార్జన ధ్యేయంగా సంస్కరణలు వస్తున్నాయన్నారు. 2020 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన హైదరాబాద్ లో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా, అతనే విద్యుత్ రంగంలో సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి ఉద్యమం, బషీర్బాద్లో జరిగినటువంటి పోలీసుల కాల్పులు, లాఠీ ఛార్జీలో కామ్రేడ్ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి సత్యనపల్లి రామకృష్ణులు అమరులయ్యారు. వారికి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. అట్లనే వాళ్ల స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా, వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించేదానికి వ్యతిరేకంగా, అట్లనే ఇప్పటికే ఇస్తున్నటువంటి విద్యుత్ సబ్సిడీని ఈ ప్రభుత్వం ఈ సంస్కరణలు అమలైతే పేదలు ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు దాకా పొందుతున్నటువంటి రాయితీలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకని వీటికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమం జరుగుతుంది. రేపు 30వ తేదీ నుంచి 4వ తేదీ దాకా సమరభేరి పేరుతోటి ఈ విద్యుత్ ఛార్జీలు, అధిక ధరలు, నిరుద్యోగం వీటికి వ్యతిరేకంగా
कार्यक्रम जी 30-31 तेदी करपत्र पंपणी अर्जी सतकाल सेकरण तेदीन सचिवालय अर्जी नागो तेदीन तहसीलदार कार्यलय धर्ना कार्यक्रम प्रजानेक पागोनी विद्युत चारजील को व्यतिरेक संस्कार व्यतिरेक जगे उद्यम कल सीपीएम पार्टी तरफ विज्ञप्ति। पीएम विश्वकर्म योजन को ऑनलाइन दरखास्त नमो कॉमन सर्विस सेंटर ईसीएससी सेंटर उचित दरखास्त चयड़ी उम्मीद प्रकाशम जिला सीएससी इंचार्ज मुद्दा वंदनम अद्दंकी पट्टण विश्वब्राह्मण संघम कार्यालय में सोमवार पीएम विश्व योजन कर्म ऑनलाइन दरखास्त प्रक्रिया प्रारंभ वंदनम सांप्रदायाल चेती वृत्तुल वारिकि नैपुण्यं पेंपोंदिंचुटकु शिक्षण इच्चि वारिकि ఈ పథకం ద్వారా ఆర్థిక చేయూత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్తగా పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని సెప్టెంబర్ 17వ తేదీన లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఈ పథకంలో కేటాయించిన 14 రకాల సంప్రదాయ చేతి వృత్తుల వారు అర్హత కలిగిన అందరూ కూడా కామన్ సర్వీస్ సెంటర్లో ఉచితంగా దరఖాస్తులు చేయిస్తున్నారని అర్హత కలిగిన వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు। విశ్వ బ్రాహ్మణ సంఘం మరియు ఇతర బీసీ కులాల వారు ఈ పథకానికి అర్హులు అన్నారు। భారత ప్రధాని గౌరవనీయ మోడీ గారు చేతి వృత్తుల సంక్షేమం కోసం కొత్తగా పథకాన్ని ప్రవేశపెట్టినారు। ఆగస్టు 15 రోజున ఆ పథకం అమలు చేయాలంటే కింద స్థాయిలో ఉన్నటువంటి అన్ని సాంప్రదాయ కుల చేతి వృత్తుల వారందరూ కూడా గుర్తించాలి। ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలంటే వాళ్ళందరూ కూడా ఆ వృత్తుల్లో ఉన్నోళ్ళు పేరు నమోదు చేసుకోవాలి। మరి ఆ పేర్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిజిటల్స్ లో కామన్ సర్వీస్ సెంటర్ లో ఉంది। మరి కొన్ని పాయింట్లు ఉన్నాయి దాని దృష్టిలో పెట్టుకొని మేము విశ్వ బ్రాహ్మణ అసోసియేషన్ నుంచి జిల్లా సిఎస్ ఇన్‌చార్జి ఎం వందనం గారిని మేము అడగడం జరిగింది। వారు చక్కగా ఈ రోజు మన అద్దంకి ఇచ్చేసి మరి దరఖాస్తు అంతా ఉచితంగా చేస్తాం మేము అందరికీ ప్రధానమంత్రి గారి ఉద్దేశంతో ఇచ్చారు। ఆ ఉద్దేశాన్ని అట్టడుకున్నటువంటి చేతుర్తులకు అందాలని మేము ఇక్కడ ఎలాంటి రుసుము లేకుండా పనిచేస్తాం। దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కువ మంది ఎక్కడైతే ఉన్నారో అక్కడికే మేము వచ్చి కూడా ఆన్లైన్ చేస్తామని మరి అద్దంకి వచ్చినారు। ఈ రోజు మొత్తం కూడా అద్దంకి మా అసోసియేషన్ కార్యాలయంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది। మరి ఈ ఆన్లైన్ భవిష్యత్తు కాలంలో ఇంకా ముందు తీసుకెళ్ళడానికి వందనం గారు కృషి చేస్తారని వారిని అభినందిస్తూ అందరికీ నమస్కారం। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి ఒక పథకాన్ని మరి చేతి వృత్తులు సాంప్రదాయ కుల వృత్తుల వారిని మరి గౌరవించడం కోసం దాంతోపాటుగా వారిని అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ స్కీమ్లో మరి జిల్లాలో ప్రకాశం జిల్లాలో ప్రత్యేకంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేకంగా మాకున్నటువంటి విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఉచితంగా నమోదు కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది। కాబట్టి ప్రతి గ్రామంలోనూ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మరి ప్రతి సిఎస్సి సెంటర్ని అనగా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ డిజిటల్ సేవా కేంద్రాన్ని సందర్శించి మీరందరూ కూడా ఉచిత నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము। ఈరోజు ప్రత్యేకంగా మరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు అద్దంకిలో మేము ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు ఈ క్యాంప్ ద్వారా కొంతమందికి ఉచిత రిజిస్ట్రేషన్ చేసి వారిని నమోదు చేయడానికి మేమందరం ఈరోజు ఇక్కడ ఏర్పాటై ఉన్నాం। కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా వినియోగించుకోవాలని తెలియజేస్తాం। ప్రత్యేకంగా వృత్తులు దాని గురించి మాట్లాడితే వుడ్ బేస్డ్ అంటే మనం చెక్క పని చేసేటువంటి కార్పెంటర్స్ దాంతోపాటుగా మెటల్తో ఉన్న ఇనుము రాగి ఇత్తడి వీటిపై పనిచేసేటువంటి కళాకారులు తర్వాత శిల్పి స్టోన్ బేస్డ్ పనిచేసేటువంటి శిల్పకారులు లేదా రాళ్ల వృత్తిలో ఉన్నటువంటి వారు అదేవిధంగా బంగార పని చేసేటువంటి వారు దాంతోపాటుగా మట్టి కుమ్మరి పనిచేసేటువంటి వారందరూ కూడా ఈ స్కీమ్కి అర్హులు। వీరిని మనం ప్రత్యేకంగా గుర్తించి వారిని మనం ఈ కార్యక్రమానికి నమోదు చేయవలసిందిగా తెలియజేస్తున్నాం। నేను అది పెట్టా మనం ఇక్కడ ఇక్కడ జిల్లాలకి పోవాలి కదా తీసినప్పుడు మాకు వీడియో పెట్టిన వీడియో పెట్టండి అని సరే అట్టించి సమాప్తం। నమస్కారం।